ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారం నేనేం చేస్తున్నాను? మీరు అనుకోవచ్చు నేను దీపం వెలిగిస్తున్నానని. నిజమే, కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నేను మీతో చెప్పానా ఇది దీపం అని? లేదు. లేదంటే ఈ దీపం తనెవరో స్వయంగా మీతో చెప్పిందా? లేదు. మరి మీరు ఎలా తెలుసుకున్నారు ఇది దీపం అని? సమాధానం ప్రకాశం. ఏదైతే స్వయంగా కాలిపోతూ ప్రపంచంలోని అంధకారాన్ని తీసేస్తుందో అది దీపం. ఏదైతే నిరాశలో ఆశ అనే జ్యోతిని చూపిస్తుందో అది దీపం. ఇక ఇంకొక వైపు పాము. అది కనిపించటంతోనే కాటేస్తుందని ఊహించుకొని మనుషులు భయభీతులవుతారు. అంటే అర్థం, వ్యక్తి యొక్క పరిచయం అతని కర్మల వల్ల కలుగుతుంది. అందుకని మీకు మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు మీరు ఎవరు అనేది. మీరు చేసేటటువంటి పనులే నిర్ణయిస్తాయి జనాలు మిమ్మల్ని దీపంలా భావించి ప్రేమించాలా లేదా పాములా భావించి భయభీతులవ్వాలా అనేది. రాధాకృష్ణ.